ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ తిరుమామిళం మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు అతి సులభమైన అతి విలువైన ఆయుర్వేద ఔషధాలని వీటి తయారీ వివరాలని తెలుసుకుంటున్నాం. శోభి చాలా సాధారణ సమస్య, శరీరపు శోభని దెబ్బతీసే సమస్య. తెల్లటి మచ్చలు తయారవుతూ ఉంటాయి, లైట్గా గీరారనుకోండి లైట్ పొట్లా రాలుతూ ఉంటుంది. దురద ఉంటే ఉండొచ్చు, కానీ దురద కంటే ముఖ్యంగా శోభను దెబ్బతీసే సమస్యలు ఇవి, కాబట్టి శోభి మచ్చలు అంటారు. చాలామంది వీటి గురించి తప్పు అభిప్రాయంతో ఉంటారు. అంటే ఈ శోభి మచ్చలు ఉన్నప్పుడు ధనం వస్తుంది అనుకుంటూ ఉంటారు. ధనం సంగతి దేవుడికి కానీ ఇది చాలా అనాకర్షణగా కనిపిస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో ఇది అసౌకర్యాన్ని కూడా కలిగజేస్తుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? ఒక అతి సులభమైన ఔషధాన్ని మనం చేసుకుందాం. ఇలాగ ఒంటి మీద ఏర్పడేటటువంటి ఈ తెల్ల శోభి మచ్చలకి ఒక అమోఘమైన చికిత్స ఇది. మన ఇళ్లలో అందరం తులసి చెట్టును పెంచుకుంటూనే ఉంటాం. ఈ తులసి మొక్కకి పూజ చేసి, అంటే నా అవసరం కోసం నేను నీ దళాలను తెంపుకుంటున్నాను అని పూజ చేయాలి. ఇలా పూజ చేసి ఈ తులసి ఆకుల్ని తెచ్చుకోండి, ఫ్రెష్గా కడగండి. కడిగిన తర్వాత దంచండి, రసం తీయండి. అంటే ఆ ముద్దని పిండితే రసం వస్తుంది. తులసి ఆకు రసాన్ని ఇలా సిద్ధం చేసుకోండి. దీనికి కొద్దిగా ఒక రెండు పలుకులు ముద్ద కర్పూరాన్ని కలపండి. ఈ కర్పూరం రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి పచ్చకర్పూరం, రెండు ముద్ద కర్పూరం. పచ్చకర్పూరాన్ని లోపలికి వాడతాం, ముద్ద కర్పూరాన్ని పైన ఎక్స్టర్నల్గా వాడతాం. ఈ ముద్ద కర్పూరం ట్యాబ్లెట్స్ రూపంలో మీకు దొరుకుతుంది ఈ పూజా ద్రవ్యాలు అమ్మేటటువంటి షాపులలో. దీన్ని తెచ్చుకోండి. తులసి ఆకు రసానికి ముద్ద కర్పూరాన్ని కలపండి. రెండింటిని బాగా కలిపేసేసి ఒక మలాంలాగా అవుతుంది. దీన్ని ఎక్కడైతే మీకు శోభి మచ్చలు తయారయ్యాయో అక్కడ రాసుకోండి. ఇలా రోజు ప్రతిరోజు రాత్రిపూట చేస్తూ ఉండండి. 40 రోజులు చేస్తే ఈ శోభి మచ్చలు తగ్గుతాయి. చాలా అమోఘమైన చికిత్స, చాలా తేలికైన చికిత్స ఇది శోభి మచ్చలకి. ఇలా స్కిన్ పైన ఏర్పడేటటువంటి ఈ పిటీరియాసిస్ వెర్సికలర్ అనే సమస్యని, పిటీరియాసిస్ అంటే మచ్చలు, వెర్సికలర్ అంటే ఈ మచ్చలు వీటి గాఢత మారుతూ ఉంటుంది. ఇలాంటి ఈ పిటీరియాసిస్ వెర్సికలర్కి ఇది అద్భుతమైనటువంటి చికిత్స. వెర్సికలర్ అంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ శోభి మచ్చలని ఏం చేస్తారు, ఎలా తగ్గించుకోవాలి అంటే తులసి ఆకు రసాన్ని ఫ్రెష్గా స్క్వీజ్ చేయండి. అంటే తులసి ఆకులను తెచ్చుకొని దంచి రసం తీసి ఈ రసానికి ముద్ద కర్పూరం పలుకుల్ని కలపండి. రెండింటిని కలిపి మలాంలా తయారు చేయండి. ఇప్పుడు దీన్ని ఎక్కడైతే మీకు శోభి మచ్చలు ఉన్నాయో అక్కడ రాసుకోండి. ఇలాగా ఒక 40-50 డేస్ చేస్తే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది, ఈ మచ్చలు తగ్గుతాయి. అయితే శోభి మచ్చలు అనేవి ఫంగస్ కాబట్టి ఇది సాధారణంగా తేమ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి చెమట పట్టకుండా చూసుకోండి. తడి తుండుగుడ్డలు, తడిది అండర్వేర్లు, తడి బనియన్లు ఇలాంటివి వాడకుండా జాగ్రత్త పడండి. ఇలాంటి మరొక ఆసక్తికరమైనటువంటి ఔషధాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.